ఆలగడ్డ నియోజకవర్గంలో ఎర్రమట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదంటూ మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని, పైగా ఫిర్యాదు చేసిన వారిపై అక్రమాలను అడ్డుకునే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని, నర్సాపురం కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్లో కాకుండా వైసీపీ నేతల ఇళ్ల దగ్గరే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. తవ్వకాలకు వైసీపీ నేతలకే అనుమతినిస్తూ ఇతరులకు ఇవ్వడం లేదని అన్నారు. అక్రమాలతో స్థానిక ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి భాగం ఉందని ఆమె ఆరోపించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ మంత్రులకు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. మేము ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టి అధికారిని మేము పార్టీ చేయాల్సిన పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కేంటంటే ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మీద అభిమానం కానీ ఆలోచన కానీ ఉంటే వెంటనే దీన్ని ఆపుతారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వల్ల ఈ రోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని నీచ సంస్కృతి, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఈ విధంగా కోట్లను పెట్టడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రికి, అదే విధంగా మైనింగ్ మంత్రికి ఉన్నాయో అవన్నీ కూడా మేము కోర్టుకు అయిపోతున్నాము. సో మీరు ఇప్పుడే జాగ్రత్త పడితే మీ ఉద్యోగాలనే మీరు కాపాడుకోగలుగుతారు, లేకపోతే మీ ఉద్యోగాలు కూడా ఉండవు మీరు. కేవలం వైఎస్ఆర్సీపీ